తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్కు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో చెవెళ్ల నియోజకవర్గం ఇప్పుడు కీలకంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది. బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం సౌమ్యుడు, నాన్ కాంట్రవర్షియల్ గా మంచి పేరు ఉంది. తనకున్న అపార రాజకీయ అనుభవంతో ప్రజల్లో దూసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ అనేక పోలీస్ స్టేషన్లలో రకరకాల కేసులు ఉన్నాయి. ఆయనపై అనేక హత్యానేరాలు, ఆయుధాల కేసులు ఉన్నాయి. అయినా భీమ్ భరత్ విజయం సాధించేలా ఆ పార్టీ కుతంత్రాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న పామేనా భీమ్ భరత్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న పామేనా భీమ్ భరత్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యున్నాయి. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమ్ భరత్ కి టికెట్ ఎలా ఇచ్చారని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో స్వచ్ఛత, ప్రజల కోసం ఉద్యమాలు చేసే నేతలు కావాలని, కానీ హత్యానేరాలు, ఆయుధాలు కలిగి ఉండడం, హత్యాయత్నాలు ఉన్న నేతలు తమకు అవసరం లేదంటున్నారు. ఇన్ని కేసులలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ కు బీ ఫామ్ రావడం ఏంటని ప్రజలు కాంగ్రెస్ ని చీకొడుతున్నారు. అలాగే కాంగ్రెస్ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఇలా నేర చరిత్ర కలిగిన నాయకులకు బీ ఫామ్ ఇవ్వడం నచ్చలేదని స్పష్టంగా చెబుతున్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లర్లు మరియు అతిక్రమణ కింద సెక్షన్ 34, 427, 447 ఐపీసీ కింద కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ పై కేసు నమోదైంది. అలాగే షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే బెదిరింపులకు సంబంధించి మరిన్ని కేసులు ఆయనపై నమోదయ్యాయి. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే భీమ్ భరత్ పై హత్యానేరం ఆరోపించబడింది. వీటితో పాటు 2016లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదైంది. ఆయనపై హత్యానేరం మోపబడింది, బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా ఈగలపెంట పిఎస్ పరిధిలో స్పెషల్ ఎస్సీ నెంబర్ 105/2017 కింద సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ మరియు ఆయుధాల చట్టం, ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ కింద హత్యానేరం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదై ఉంది. నిజామాబాద్ జిల్లా దేవన్పల్లి పిఎస్ పరిధి కామారెడ్డిలో ఆయుధాల చట్టం మరియు హత్యాయత్నం కేసు నమోదైంది. ఇన్ని కేసులున్న భీమ్ భరత్ యథేచ్ఛగా బయట తిరుగుతూ ఎన్నికల్లో పోటీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు నేరపూరిత రాజకీయాల గురించి ఉపన్యాసాలు దంచుతూ అనేక కేసులు నమోదైన అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపితే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని, ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని రూపొందించి అమలు చేసి ప్రజల్ని రక్షించాల్సిన నేతలు ఇలా నేరాలు, ఘోరాలతో ఉంటే ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమ్ భరత్ కి ఓటు వేసే ప్రజలు అన్నీ ఆలోచించుకోవాలని, ఆయనకున్న నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ తనపై ఇన్ని కేసులు నమోదై ఉన్నా తన మీద ఉన్న కేసులు, ప్రజల కోసం చేసిన ఉద్యమాలకు ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతులు అంటున్నారు భీమ్ భరత్. ప్రజల కోసం 10 సార్లు జైలుకు వెళ్లిన చరిత్ర నాది, నక్సలైట్గా, జనశక్తి నేతగా 20 ఏళ్లు పోరాటం చేశానంటున్నారు. పేదల పక్షాన నిలిచానని, వేల ఎకరాలు పంచానని అంటున్నారు. ప్రజలను పీడించే పాలకులను, అధికారులను నిలదీశానని ఆ ఫలితమే ఈ కేసులు అంటున్నారు భీమ్ భరత్. తన స్వప్రయోజనాల కోసం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన భీమ్ భరత్కి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు.